ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఐపీఎస్ ఆఫీసర్ గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బీఎస్పీ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం మౌనంగా ఉంటున్నారు. రిటైర్మెంట్ తీసుకున్న వెంటనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మొదట్లో చాలా దూకుడుగా విమర్శనాస్త్రాలు సంధించినా ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వస్తారు అని ఊహించారు, కానీ ఇంత త్వరగా వస్తారని ఊహించలేదు. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో రాజకీయాల్లోకి రావడం ఒకంత సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే ప్రవీణ్ కుమార్ ఎంట్రీ దళితుల ఓట్లలో చీలిక తెస్తుందని భావించారు, కానీ దళిత బంధు పథకం అమలుతో ఆయన దగ్గర అస్త్రాలు లేకుండా పోయాయని కొందరు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ లో దళిత నేతలు కేసీఆర్ ఎన్నికల ముందు బోలెడని పదవులివ్వడంతో ఈ విషయంలో ప్రవీణ్ కుమార్ చేయడానికి ఏమీ లేకుండా పోయిందనేది ఒక వాదన. స్పీడ్ గా రాజకీయాల్లోకైతే వచ్చారు, హుజూరాబాద్ లో పోటీ కూడా చేయాలని ఆలోచించారు, కానీ రాజకీయాలు తాను అనుకున్నంత క్లియర్ గా ఉండవనే విషయం ఆయనకు అర్థమయ్యే మౌనం వహిస్తున్నారని భావిస్తున్నారు. మరోవైపు ఆయన ఎంచుకున్న పార్టీ బీఎస్పీ, ఆ పార్టీకి ఇక్కడ కనీస మాత్రపు కార్యకర్తలు కూడా లేరు. ఆయనే నేత, ఆయనే కార్యకర్త కావడంతో ప్రవీణ్ కుమార్ నిస్సహాయంగా మిగిలిపోయారు. హుజూరాబాద్ తన ఆట స్థలం కాదని ఆయనకు అర్థమైందేమో. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు, అందుకోసం రాష్ట్రంలోని చిన్న చితక పార్టీలతో సమావేశమవుతున్నారు, క్యాడర్ ను పెంచుకునే పనిలో పడ్డారు. అలాగే స్వేరో ద్వారా కూడా మరిన్ని కార్యక్రమాలను రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రాజకీయంగా ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో, లేదా ఇతర ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లలా వెనకడుగు వేస్తారా, చూద్దాం.